విజయనగరం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం తాడికొండ గ్రామంలో 200 మంది గిరిజన వృద్ధులకు గిరిజన ధార్మిక సేవా కార్యక్రమంలో భాగంగా రగ్గులు పంపిణీ చేశారు విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి. జయేశ్వర్ గారు, మాజీ సర్పంచ్ కుసుమమ్మ గారు, మండంగి జోగమ్మ, ఎక్కువ తాడుకున్నా అమ్మ చెప్పులు తీసుకొని చెందనే పదండి. గిరిజనులంటే రామభక్తులని, గిరిజనులంటే ఆంజనేయ స్వామి యొక్క అనునాయులని, గిరిజనులంటే సమస్త భారతదేశానికి హైందవ పట్టుకొమ్మలని శారదాపీఠం భావిస్తుంది. గిరిజన ప్రాంతాలలో అనేక మంది హైందవులందరినీ కూడా తిరుమల యాత్ర చేపట్టడం కానీ, ప్రతి ఒక్కరిలోని అన్యమతస్తుల యొక్క తాకిడిని నిర్మూలించి మన సనాతన ధర్మం పట్ల అవగాహన పెంచేందుకు ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతూ ఈ సమాజం పట్ల మీకున్న భావాన్ని వ్యక్తపరిచేందుకు విశాఖ శ్రీ శారదాపీఠం ముందుండాలని నిరంతరం గురువులు భావిస్తూ ఉంటారు. అలాంటిది ఇంతమంది ఈ ఆదివాసీయుల ప్రాంతంలో మేము రావడము మీ అందరికీ ఒక మంచి ఆధ్యాత్మిక గిరిజన ధార్మిక సేవ అనే కార్యక్రమం మీ అందరికీ చేయాలనే శారదాపీఠం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. మీ అందరికీ కూడా మేమిచ్చే వస్తువులు ఎంతో ఉపయోగపడాలని మేము భావిస్తున్నాము.